ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. అంటే 6 కోట్ల మంది తిరిగారంటే ఒకే మహిళ 4-5 సార్లు కూడా తిరిగి ఉండొచ్చు. 6 కోట్ల మహిళలు ప్రయాణం చేశారు. అది ఎంతో ఉత్సాహంగా మహిళలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు మొత్తం కాంగ్రెస్ పార్టీ మీటింగు యునానిమస్గా ఇది సక్రమంగా జరుగుతుంది, దీని మీద ఇదే రకంగా కొనసాగించేదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ సహకరించాలని మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ జరుగుతున్న పరిపాలనా విధానం 100కి 100 పాళ్ళు ప్రజా పరిపాలనలాగా ఉందని అందరూ మాట్లాడారు. ఇది ఈ మీటింగ్లో 100/100 మార్క్స్ ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వానికి వచ్చినట్టుగా అందరు కార్యకర్తలు, నాయకులు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. ఎక్కడ డీవియేషన్ లేదు. ఇది సంక్షిప్తంగా మరి ఈ మ్యారథాన్ మీటింగ్ ఎన్ని మీటింగ్? 3 గంటల నుంచి 4 గంటల సుదీర్ఘంగా అన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల యొక్క సలహాలు సూచనలు నిరంతరం పార్టీ తరఫున తీసుకుంటారనే విషయాన్ని కూడా తెలియజేయటం జరిగింది. కార్యకర్తలు ఎవరైనా ఈ మీటింగ్లు జరిగేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ భవిష్యత్తులో జరిగేటటువంటి మీటింగుల్లో అటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ముఖ్యమంత్రి గారు సభాముఖంగా స్పష్టం చేయటం జరిగింది. మీకు ఈరోజు ఒక చిన్న విషయం, ఒక్క నిమిషం ఆగనా. ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణ మీడియాకు గతంలో మీరు చూసినట్టయితే అసెంబ్లీ ఎన్నికలలో అబ్జర్వర్లు కొంతమంది రావడం జరిగింది. డాక్టర్ అజయ్ కుమార్ గారు, ఇంకొక డాలీ శర్మ గారు, రమణి గారు, వీళ్ళందరూ ఇప్పుడు కూడా ఈ పార్లమెంటు ఎన్నికలకు అబ్జర్వర్లను వేయడం జరిగింది. రాష్ట్రానికి ఒకళ్ళని, మన రాష్ట్రానికి ఉత్తరాఖండ్ నుంచి సుజాత పావుల్ గారు రానున్న రోజులలో, ఈ 2-3 నెలలు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన దాకా ఇక్కడ మీడియా వ్యవహారాలను అబ్జర్వేషన్స్కి ఇక్కడ కోఆర్డినేషన్కి పనిచేయడానికి వస్తారు ముందుకు. కాబట్టి ఆమె ఒక పరిచయ కార్యక్రమం చేస్తున్నాం మీకంత. బీఆర్ఎస్ ప్రభుత్వం 30 రోజుల పరిపాలన మీద ఒక బుక్ తీశారు. నేనేమంటున్నానంటే ఇది వాళ్ళ 10 సంవత్సరాల మీద తీసిన పుస్తకం. ఇది మళ్ళీ పోయిందా తీసే? అది వాళ్ళు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 గదులు ఇళ్ళు ఇస్తారని ప్రజల్ని మోసం చేసింది. 420 ఎప్పుడు రావు? 2 గదులు ఇళ్ళు ఇస్తారని ప్రజల్ని మోసం చేసి 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చి పరిపాలన అంతా గుప్పెట్లో పెట్టుకొని నడిపించినటువంటి ఆ ప్రభుత్వం 420 ప్రభుత్వం. అంతేకాకుండా దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసి దాన్ని అమలు చేయకుండా ఉన్నటువంటి 420 ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసి 2 సార్లు ఓట్లు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 420 ప్రభుత్వం. 12% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు ఇస్తానని చెప్పి 2 సార్లు మోసం చేసి ఓట్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా మీకు తెలుసు KG-2 PG ఉచిత విద్య ఇస్తారని దాన్ని మర్చిపోయి ప్రజల దగ్గర ఓట్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం 420 ప్రభుత్వం. అంతేకాకుండా ఒకేసారి 100,000 రుణమాఫీ చేస్తారని చెయ్యకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం, మోసం చేసిన ప్రభుత్వం 420 ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా 200,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంచి అమలు చేయకుండా, ఉద్యోగాలలో చేయకుండా అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పరీక్షలు పెట్టడం, లీకులు చేయటం, ఉద్యోగాలు ఇవ్వకుండా చేయటం, యువకుల్ని ప్రజలందరినీ మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, 420 ప్రభుత్వం. ఈ రకంగా చెప్తూ పోతే అన్ని ప్రజల్ని మోసం చేయటమే. మీరు ఎన్ని అమలు ఇచ్చారు, మేమైతే ఏ అమల్లో ఇప్పుడు మేము మాయ తప్పని చెప్తున్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత
మేము చెప్పిన వాటికంటే ఎక్కువ చెప్పారు. మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం పేదవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ ఇతరులకు కానీ అని చెప్తే 5,000 ఇస్తారని చెప్పారు. అదే రకంగా రైతులకు మేము 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారని చెప్తే వాళ్ళు 16,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఈ అదే రకంగా గ్యాస్ సిలిండర్ మేము 500 రూపాయలకి ఇస్తారని చెప్తే వాళ్ళు 400 ఇస్తారన్నారు. అంటే మీరు ఈ హామీలు మీరు ఇచ్చినప్పుడు మీకు డబ్బు అమెరికా నుంచి వస్తుందా, జర్మనీ నుంచి వస్తుందా, లేకపోతే తెలంగాణ ఇన్కమ్ నుంచే చేస్తారా? మేము ఏ ఇన్కమ్ నుంచి అంటే తెలంగాణ బడ్జెట్ నుంచే వీటన్నిటిని అమలు చేయాలని ఇప్పటికే 2 అమలు చేసి రేపు ఎల్లుండి గ్యాస్ సిలిండర్ దాన్ని ఇంకా కొన్ని అమలు చేసి దశల వారుగా 100 రోజుల లోపలనే అన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ఇప్పుడు కయింది 30 రోజులే, అప్పుడే మీరు ఇంకా కాలేదు 30 అంటే ఇంత తక్కువ రోజుల్లోనే మీరు ఏడ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు 420 అని ఇస్తే మీరు 420గా ఉండి మమ్మల్ని అంటాం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇటువంటి పనులు చేస్తే ఈ వచ్చే పార్లమెంట్లో అడ్రస్ లేకుండా డిపాజిట్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ పోతుందని అంటే ఆర్థికంగా వాళ్ళు అప్పులు ఎక్కువ చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కుప్ప కూల్చిపోయారనేది వివరాలన్నీ మీ అందరికీ తెలుసు. అయినా కూడా